కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కోణాపూర్ గ్రామం నుండి 50 కుటుంబాలు షబ్బీర్ అలీ మద్దతు పలకడం ఆసక్తికరంగా మారింది. ఇది బీఆర్ఎస్ కు పెద్ద షాకని ఆ గ్రామ ప్రజలు అంటున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని కేసీఆర్ కోణాపూర్ ను సొంత గ్రామం అంటున్నారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలైనా ఇప్పటి వరకు 9 రూపాయలు కూడా గ్రామానికి ఇవ్వలేదని వారు వాపోయారు. బీఆర్ఎస్ నాయకులకే దళిత బంధు అని గ్రామ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి మనం? మనకు సారును గెలిపించుకోవాలి. సారును గెలిపించుకుంటే డబుల్ బెడ్రూమ్ లో వస్తాయి అన్ని, మన ఇండ్లు ఇస్తాడు. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, మన కొండపూర్లో అన్ని వచ్చినాయి. మరి ఇప్పుడు ఏమి ఇచ్చిండ్రు? టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వలేరు. మరి ఇప్పుడు మనం ఇవ్వాలంటే, మనకి ఇండ్లు కావాలంటే సార్ను గెలిపించుకోవాలి. సార్కు ఓటు వేయాలి, సార్నే ఇది చేయాలి. వాళ్ళు వచ్చినా ఎవరు బేరించినా మాకు ఎయ్యుండ్రి ఇది చేయుండ్రి అటెట్ పోతున్నా అని ఎవరికి భయపడద్దు. సార్ ఉన్నాడు, మనకి ఏదైనా సార్ ఉన్నాడు, సార్ను గెలిపించుకుందాము. మనకి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు అన్ని సార్ ఇస్తాడు. ప్రతి ఒక్కటి సార్ హయాంలోనే జరిగింది. సార్ ఉన్నప్పుడే అన్ని వచ్చినాయి. ఇప్పుడు ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ ఇచ్చింది సార్ మన స్కూల్, ఫస్ట్ బస్ ఇచ్చింది సార్, అన్ని ఇచ్చింది సారే. కాబట్టి మనం సార్ను గెలిపించుకుందాం. ముఖ్యంగా సిబ్రిల్ గారికి, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. మన కోనాపూర్కు సెగ్రీలు వచ్చినప్పుడు సివిల్ బాయిలు వచ్చినాయి. ఆ బాయిలతో మనం కొంతమంది అందరము కొన్ని బతుకున్నాం. ఇప్పటికీ బస్సులు, మనకు బస్సు లేకుండే బస్సు వచ్చింది. మన ఊళ్ళో ఒక కాటం పోసే భార్య డెలివరీ అయితే కూడా ఒక సార్ కారు ఇచ్చి పంపించింది అక్కడికి. అదేవిధంగా సార్ కొన్ని పనులు అన్ని రకరకాలుగా కొన్ని పనులు చేసినాడు. మన కేసీఆర్ ఇప్పుడు మనకి ఏమంటుండంటే, ఇది ఇస్తా అది ఇస్తాను అంటుండు. మన భూములు 11 పట్టాలు ఉన్నాయి. ఆ పట్టాలు తీసుకుపోవడానికే ఆయన కామారెడ్డికి పోటీ చేసి ఇవన్నీ చేసుకుందామని ఆయన మనం ఇది చేసుకుంటుంది. నా తరఫు నుంచి వాళ్ళు ఎన్ని భయపెట్టినా, ఎంతమంది ఫోన్లు చేసినా నేను భయపడకుండా గట్టిగా నిలబడి నా వెనుక అందరిని నిలబెట్టుకుని పోరాటి ఓటిద్దామని అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్.